2021 లో రిలీజ్ అయిన పేపర్ లైవ్స్ అనే టర్కిష్ మూవీ స్టోరీ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్కు చెందింది. రోటెన్ టొమాటోస్లో 91% లైక్ రేట్ను అందుకున్న ఈ మూవీ కథ ఫస్ట్లో సాధారణంగా కనిపించిన క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. మీరు సెన్సిటివ్ అయితే ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఓ పెద్ద హోటల్ను చూపిస్తారు. నైట్ పార్టీ జరుగుతూ ఉంటే, రిచ్ పీపుల్ వస్తూ ఉంటే ఆ రోడే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అదే పార్టీకు వచ్చిన ఓ కపుల్ను హోటల్ స్టాఫ్ ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. ఇతడు వ్యాలెట్ పార్కింగ్, అంటే ఇలా వచ్చిన కస్టమర్ల కార్లను పార్కింగ్ చేసి తిరిగి కస్టమర్లకు తీసుకుని వచ్చి ఇచ్చే పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కస్టమర్ను పార్క్ చేసేందుకు డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. పెద్ద హోటల్లో పెద్ద పార్టీ అంటే కార్ కూడా చాలా ఎక్స్పెన్సివే అయి ఉంటుంది కదా. సో ఆ కార్ను డ్రైవ్ చేసుకుని వెళ్తున్న ఈ హోటల్ స్టాఫ్ కాస్త దూరం వెళ్ళాక ఆ కార్ అతడి సొంత కార్ ఏమో అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డ్రైవ్ చేసుకొని అతడికి ఇష్టం వచ్చినంత స్పీడ్లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న ఇతడికి రోడ్కు అడ్డంగా ఎవరో కాగితాలు ఏరేవాడు నిలబడి ఉండేది కనిపించి హారన్లపై హారన్ వేసి త్వరగా దారి ఇవ్వు అని ఓపిక లేకున్నట్లు బిహేవ్ చేస్తాడు. ఆ కాగితాలు ఏరేవాడు దారి ఇస్తాడు. ఈ కాగితాలు ఏరుతున్న ఇతడే మన మూవీ హీరో. సో అక్కడ ఉన్న చెత్తల్లో స్క్రాప్కు ఏమున్నాయో చూసి తన ట్రాలీలో వేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుండి ముందుకు కదులుతూ ఓ డస్ట్బిన్ దగ్గర వెళ్ళి ఆగుతాడు. అలవాటుగా ఆ చెత్త కుండి దగ్గర ఉన్న ఓ ఇంటి వైపు చూస్తూ నిలబడతాడు. కాసేపటికి ఆ ఇంట్లో లైట్స్ ఆఫ్ చేశారని చూసి అక్కడ నుండి బయలుదేరి వెళ్తాడు. ఇప్పుడే ఈ మూవీ టైటిల్ పడుతుంది. సీన్ కట్ చేస్తే అదే రాత్రి వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. హీరో ఫ్రెండ్ అయిన గాన్జీ హీరోను చూడటానికి వస్తాడు. అంతవరకు బాగానే కనిపించిన మన హీరో ఇప్పుడు దగ్గుతూ నిలబడ్డానికి కూడా కష్టపడుతున్నట్లు చూపిస్తారు. వచ్చిన గాన్జీ హీరోతో, మేమంతా ఉన్నాం కదా పేపర్లు ఏరడానికి, నిన్నెవరు వెళ్ళమన్నారు అని క్వశ్చన్ చేస్తాడు. హీరో అందుకు, ఎన్ని రోజులు నేను ఇలానే ఉండను అని చెప్పేలోపే అతడి హెల్త్ సీరియస్ అయ్యి అతడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్నాడని చూసిన గాన్జీ హీరోకు, హాస్పిటల్కు వెళ్దాం పదా, నేను అంకల్తో ఈ విషయాన్ని చెప్తాను అని హీరోను వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అంత సీరియస్గా అవస్థలు పడుతున్న హీరో హాస్పిటల్ చేరుకొని అక్కడి సిబ్బంది మెడికల్ హెల్ప్ను ఇవ్వకుండా ఫస్ట్ టోకెన్ తెచ్చుకోండి అని చెప్తారు. గాన్జీ వారందరినీ తిడుతూ, మీకు మనస్సాక్షి లేదా, ఓవైపు ప్రాణాలు పోతూ ఉంటే టోకెన్ తీసుకోవాలంట, టోకెన్ అంటూ హీరోను కూర్చోబెట్టి టోకెన్ తెచ్చేందుకు వెళ్తాడు. ఇదే టైంకు ఓ చిన్న పిల్లవాడికి సీరియస్గా ఉందని వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తుంది. డాక్టర్లు నర్సులు అంటూ అందరూ ఆ పిల్లవాడికి ఏమైందో చూసి హడావిడిగా స్ట్రెచర్పై వేసి ట్రీట్మెంట్కు తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా హీరో కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. హీరో అంత బాధలో కూడా ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే చాలాసేపు కష్టాలు పడి వెయిట్ చేసిన హీరోకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. డాక్టర్ చెక్ చేసి, నేను ఇంతకు ముందు చెప్పిందే, ఏ మార్పు లేదు, మీకు కిడ్నీ డోనర్ దొరికేంత వరకు ఈ కష్టాలు తప్పవు అని చెప్తాడు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, దాంతో టెంపరీగా రిలీఫ్ దొరుకుతుంది అని చెప్తాడు. ఇక హీరో వాళ్ళ అంకల్ కూడా హాస్పిటల్ చేరుకుంటాడు. తిరిగి ఇంటికి తీసుకుని వెళ్తూ, నువ్వేం దిగులు పడకు, కిడ్నీ డోనర్ దొరుకుతాడు త్వరలో అని చెప్తూ ఉంటాడు. హీరో మాత్రం ఇదంతా పెద్దగా పట్టించుకోకుండా, ఉంటే ఉంటాం పోతే పోతాం అనే స్టైల్లో గాన్జీ ఆ చిన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది చూసావా అని అడుగుతాడు. అతడు ఆ అని ఆన్సర్ ఇస్తాడు. దాంతో ఆ అబ్బాయికి ఏమైంది అని కనుక్కుంటే, అది మనకెందుకు కానీ అదంతా మర్చిపో అని గాన్జీ చెప్తాడు. నెక్స్ట్ డే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ను తీసుకొని కాస్త బెటర్ అయిన హీరో అతడు నడుపుతున్న స్క్రాప్ షాప్కు వెళ్తాడు. ఇక్కడ చాలామంది అబ్బాయిలు ఉంటారు. రోజంతా ఏర్కొచ్చిన స్క్రాప్ను షాప్కు తెస్తే దాన్ని బట్టి హీరో వారికి మనీను ఇస్తూ ఉంటాడు. సో రోజులానే ఆ రోజు కూడా స్క్రాప్ తీసుకొని రావడానికి వెళ్ళిన అబ్బాయిలు రాత్రవంగానే తిరిగి వచ్చేస్తారు. కానీ గాన్జీ మాత్రం రాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని హీరో అతడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి స్క్రాప్ను తీసుకొని కులాసాగా వస్తాడు గాన్జీ. రోజు ఈ పాటికి వచ్చేసేవాడివే, ఏంటి ఈరోజు ఇంత లేట్ అని హీరో అడిగితే గాన్జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చెప్తా నాకేం దొరికిందో తెలిస్తే నన్ను దేవుడిలాగా చూస్తావు అంటూ స్క్రాప్లో దొరికిన ఆల్కహాల్ బాటిల్స్ను చూపిస్తాడు. వీరికి ఇది అలవాటే అన్నమాట. అర్థం తాగి పడేసిన బాటిల్స్తో పాటు కొత్త బాటిల్స్ కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. దాన్ని వీరు అపురూపంగా తెచ్చుకుంటూ ఉంటారు. గాన్జీ మురిసిపోతూ ఉండేది చూసిన హీరో, సరే సరే పద బయలుదేరు ఇంటికి అని బాటిల్తో సహా అతన్ని ఇంటికి పంపేస్తాడు.
అందరూ ఇంటికి వెళ్ళిపోయాక కూడా హీరో షాప్లోనే టైంను స్పెండ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి అతడు మాత్రమే ఉన్న ఆ షాప్లో ఏదో సాంగ్స్ వినపడేసరికి ఎవరైనా ఉన్నారా అని చూడడానికి వెళ్తాడు. అలా వెళ్ళే అతడికి ఓ ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళేది కనిపిస్తుంది. ఓ నువ్వా, పోయిక్కడ నుండి అని దాన్ని తరిమి రోజు ఇదో హింస అయిపోయింది అని తిట్టుకుంటూ తిరిగి వెళ్తూ ఉండగా గాంజీ తీసుకొచ్చిన స్క్రాప్ ట్రాలీ లోపల నుండి ఏదో కదిలేది కనిపిస్తుంది. ఎలుకైంది, ఇప్పుడు పిల్లి ఉంటుంది దీంట్ లోపల అని ట్రాలీను హే షూ అని కొడుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ట్రాలీ నుండి ఓ చిన్న పిల్లవాడు కింద జారిపడి పరిగెత్తుకొని వెళ్ళి దాక్కుంటాడు. ఇది చూసిన హీరోకు ఏమీ అర్థం కాదు. ఏ ఎవరు నువ్వు అని అడిగితే ఆ పిల్లవాడు బాగా భయపడి ఉంటాడు కాబట్టి అసలు నోరు తీయడు. దగ్గరకు వెళ్తే ఇంకా భయపడుతూ ఉంటాడు, పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరే చిన్న పిల్లవాడు కదా, ఇబ్బంది పెట్టడం భయపెట్టడం ఇష్టం లేక ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లకుండా దూరం నుండే నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు రా తిందామని పిలుస్తాడు. అన్నిటికీ భయపడ్డ ఆ అబ్బాయి తినడానికి మాత్రం ఏం ఆలోచించకుండా వచ్చి చెప్పిన చోటు కూర్చుంటాడు. తిన్నాక ఆ అబ్బాయిని దారి తప్పిపోయావా అని మెల్లగా అడిగితే కాదు అంటాడు. మరి ఇంట్లో నుండి పారిపోయావా అని అడిగితే దానికి కాదు అంటాడు. మరి ఆ ట్రాలీ లోపలికి నువ్వు ఎలా వచ్చావని అడిగితే మా అమ్మే నన్ను దాంట్లో వేసింది అని చెప్తాడు. ఇది విన్న హీరో కోప్పడి అబద్ధాలు చెప్పకూడదు, ఏ అమ్మ అలా చేయదు, మీ అమ్మ ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతాడు. అందుకు ఆ అబ్బాయి నా స్టెప్ ఫాదర్ నుండి నన్ను కాపాడడానికి ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పింది అని చెప్తాడు. ఇదంతా వింటున్న హీరోకు ఏమాత్రం నమ్మకం అస్సలు కలగదు. కానీ ఆ పిల్లవాడి కాలపై గాయాలు ఉండేది చూసి మీ స్టెప్ ఫాదర్ నిన్ను కొట్టేవాడా అని అడుగుతాడు. అందుకు ఆ అబ్బాయి అవును అని చెప్తాడు. సాడెస్ట్ వెదవా అని ఆ స్టెప్ ఫాదర్ను మనసులో తిట్టుకొని ఆ అబ్బాయికు స్క్రాప్లో దొరికిన షూస్ను తొడిగి ఇది వేసుకో లేదా కాళ్ళకి దెబ్బలు తగులుతాయి అని ఆ అబ్బాయితో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఇక సీన్ కట్ చేస్తే అర్ధరాత్రి వేళ గాంజీ హడావిడిగా హీరో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందన్నా, అర్ధరాత్రిలో అంత అర్జెంటుగా రమ్మన్నావు అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. హీరో చాలా కోపంగా ఒకటి పీకి ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, స్క్రాప్ తీసుకుని రారా అంటే ఏం తీసుకొచ్చావు, ఆ పిల్లవాడు నీకు ఎక్కడ దొరికాడు అని అడుగుతాడు. గాన్సీకు ఏమీ అర్థం కాదు. అయ్యో దీనికి నాకు ఏ సంబంధం లేదు, ఒక పని చేద్దాం, పోలీసులకు అప్పచెప్పేద్దాం, వాళ్ళే చూసుకుంటారు అని ఐడియా ఇస్తాడు. హీరో అందుకో కంగారు పడి పోలీసులా వద్దు, వాళ్ళ అమ్మేవాడిని ఇంటికి దూరంగా పంపేసింది, ఏ అమ్మైనా అలాంటి డెసిషన్ తీసుకుందంటే నిజంగానే ప్రాబ్లం ఉండాలి కదా, కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఏం చేయాలో మళ్ళీ ఆలోచిద్దాం అని చెప్తాడు. గాన్సీ ఎందుకు, అదంతా సరే కానీ ఈ తలనొప్పి నీకెందుకు, పైగా అంకుల్కు తెలిస్తే అని చెప్తూ ఉన్నప్పుడు హీరో సీరియస్ అయ్యి నువ్వు అంకల్కు ఈ విషయం చెప్పకూడదు అని వార్న్ చేస్తాడు. ఆ పిల్లవాడిని ప్రొటెక్ట్ చేసేందుకు ఆ అబ్బాయి పట్ల చాలా పొసెసివ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ పిల్లవాడికి కావాల్సిన బట్టలను కొనడానికి హీరో షాప్కు వెళ్తాడు. అదే షాప్కు ఓ లేడీ వస్తుంది. ఆ లేడీ ఎవరిని గుర్తుపట్టిన హీరో ఆమె దగ్గరకు వెళ్ళి మీ కొడుక్కి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఆ రోజు హాస్పిటల్లో చూశాను అని చెప్తాడు. ఆమె ఇది విని చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చుకుంటూ ఏం మాట్లాడకుండా షాప్ బయటకు వెళ్ళిపోతుంది. హీరో ఆ పిల్లవాడిని బాగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తన స్టెప్ ఫాదర్ ఎంతలా ఈ చిన్న పిల్లవాడిని చిత్రహింసలు పెట్టి ఉంటాడో అని తలుచుకున్నప్పుడంతా ఈ అబ్బాయిపై ప్రేమ హీరోకు ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటుంది. ఓ రోజు సరదా షాప్లో అబ్బాయిలందరినీ తీసుకుని ట్రిప్కు వెళ్తాడు, ఆ పిల్లవాడు బాగా ఎంజాయ్ చేయని అని. ఆ పిల్లవాడు వెళ్ళిన చోటు ఓ బేకరీను చూసి అక్కడే నిలబడిపోతాడు. బేకరీలో ఉన్న చాక్లెట్ కేక్ని చూసి ఆశపడుతున్నాడని గమనించిన హీరో దగ్గరికి వెళ్ళి అరే ఈ కేక్ని తీసుకుందామని అనుకున్నా, ఈరోజు నా బర్త్డే, కేక్ కట్ చేద్దామా అని అబద్ధం చెప్తాడు. ఆ పిల్లవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే నువ్వు గాన్జీ అంకల్తో ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి కేక్ను ప్యాక్ చేయించి తీసుకొని వస్తా అని చెప్పి లోపలికి వెళ్తాడు. కాసేపటికి లోపలికి వెళ్ళిన హీరోకు పిల్లవాడు అరిచే శబ్దాలు వినపడుతుంది. కంగారుగా ఏమైంది అని వచ్చి చూసే హీరోకు తెలిసేది ఏంటంటే అబ్బాయి ఏడుస్తూ నన్ను ఎవరో ఒక ఆమె ఎత్తుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేసింది అని చెప్తూ ఉంటాడు. హీరోకు దీంతో ఒళ్ళు మండిపోతుంది. గాన్జీ ఎక్కడ అంటూ ఆ అబ్బాయిని ఎత్తుకొని ఎవరు నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు అంటూ ఆ వీధిలో కనిపించిన ప్రతి ఒక్క లేడీను చూసి పిచ్చిబాడీలాగా అరుస్తూ ఉంటాడు. అంతలోనే గాన్జీ అన్న ఈ బాటిల్ చూసావా, ఫస్ట్ క్లాస్ బ్రాండ్ అంట అని హ్యాపీగా ఓ బాటిల్ను కొని తెచ్చుకుంటాడు. నిన్ను అలీతో ఉండమంటే బాటిల్ కొనడానికి వెళ్ళావా, తాగుబోతు ఎదవా అని కొట్టి అక్కడ నుండి అలీని తీసుకొని వెళ్ళిపోతాడు. అలీ అంటే ఆ చిన్న పిల్లవాడు. ఆ రాత్రి హీరో ఫేక్ బర్త్డేను జరుపుకుంటూ అలీ ఇష్టపడ్డ కేక్ను కట్ చేసేందుకు కూర్చుంటాడు. అలీ
నా బదులు క్యాండిల్స్ ఆర్పు అని హీరో అంటే అలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్యాండిల్స్ను ఉఫ్ అని ఊదుతాడు. కానీ ఒక్క క్యాండిల్ కూడా ఆరిపోదు. దాంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వడం స్టార్ట్ చేస్తారు. హీరో అందరినీ సీరియస్గా చూసి, నువ్వేం బాధపడకు, నేను హెల్ప్ చేస్తాను, ఇద్దరు కలిసి క్యాండిల్స్ను ఆర్పుదాం అని ఇద్దరు క్యాండిల్స్ను ఆర్పుతారు. ఇలా ప్రతి దాంట్లోనూ అబ్బాయిని ప్రొటెక్ట్ చేస్తూ అబ్బాయి ఎక్కడా బాధపడకుండా చూసుకుంటూ ఉంటాడు. అలీకేమో త్వరగా డబ్బులు సంపాదించి అతడి అమ్మను అతడితో పాటు తీసుకొచ్చేయాలి అనే ఒక సిల్లీ ఆలోచన ఉంటుంది. ఓ రోజు హీరో వాళ్ళ అంకుల్ హీరోను కలవడానికి వస్తాడు. నువ్వు చేస్తుందంతా మంచిది కాదు అని వార్న్ చేస్తాడు. ఇది విన్న హీరోకు గాన్జీ అలీ గురించి అంకుల్తో చెప్పేశాడనే విషయం అర్థమవుతుంది. అది కాదు, ఆ పిల్లవాడు చూడ్డానికి చాలా కష్టాలు పడ్డవాడిలా ఉన్నాడు అని చెప్తూ ఉంటే, పడని వాళ్ళ అమ్మకు లేని బాధ నీకెందుకు అని అంకుల్ క్వశ్చన్ చేస్తాడు. హీరో అందుకు, బాధ పడింది కాబట్టే ఇంటి నుండి దూరంగా పంపేసింది, నాకు దొరికాడు, నేను బాగా చూసుకుంటున్నాను కదా అని చెప్తాడు. అందుకు అంకుల్, అలానా, బాధపడే పంపేసిందా, అలా బాధపడి క్షణికావేశంలో ఆ పిల్లవాడిని పంపేసి ఉంటే కొడుకును వెతుక్కొని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండదా? నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నిన్ను మీ అమ్మ ఇదే వయసు ఉన్నప్పుడు ఇలానే వదిలింది, తిరిగి వచ్చిందా? రాలేదు, తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోయింది అని చెప్తూ, నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను, పోలీసులకు ఈ పిల్లవాడిని అప్పచెప్పాయి, నీకు తలనొప్పి వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోకు అలీను వదిలిపెట్టడం ఇష్టం లేక, అలాని తనతోనే ఓ కాగితాలు ఎరేవాడిలాగా పెంచడం ఇష్టం లేక, ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి నాడు హీరో ఇంటి బయట నిలబడి, అలీ బయటకు రా, నీ కోసం ఏం తెచ్చానో చూడు అని పిలుస్తూ ఉంటాడు. అక్కడే కూర్చున్న కొంతమంది పిల్లలు హీరోను చూసి నవ్వుతూ ఉంటారు. హీరో అదేం పెద్దగా పట్టించుకోడు, అలీ రారా అని పిలుస్తూనే ఉంటాడు. అలీ కూడా బయటకు వచ్చి చూస్తాడు. అమ్మను తీసుకొని రావాలన్నావు కదా, ఇకపై నాతో రా, డబ్బులు సంపాదిద్దాం అంటూ అతడికి కూడా ఓ ట్రాలీను ఏర్పాటు చేసేస్తాడు. అలీ మొహం దీంతో ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ రోజంతా అలీతో కలిసి సరదాగా స్క్రాప్ను ఏరుకుంటూ అక్కడక్కడ ఆగి ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఇంటికి చేరుకున్నాక అలీ బాగా టైర్డ్ అవ్వడంతో, అలీ నువ్వు పడుకో, నేను షాప్ దాకా వెళ్ళి వస్తాను అని షాప్కు బయలుదేరతాడు హీరో. దారిలో పిల్లవాడు రోడ్ సైడ్ కూర్చొని, అలీ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. హీరో అందుకు దగ్గరకు వెళ్ళి, అలీతో నీకేం పనిరా, నీలాగా గ్లూ పీల్చేవాడు అనుకున్నావా వాడిని అన్నట్లు చెప్తాడు. ఈ గ్లూ పీల్చడం అంటే మీలో చాలామంది వినే ఉంటారు, డ్రగ్స్కు అలవాటు పడ్డ పిల్లలు వైట్నర్స్ నుండి ఇంక్ నుండి వచ్చే స్మెల్ను డ్రగ్స్ లాగా వాడుతూ ఉంటారని. సో ఇక్కడ స్ట్రీట్ కిడ్స్ అందరూ ఆ డ్రగ్స్కు అలవాటు పడి ఉంటారు. వీరికి దూరంగా హీరో అలీను పెంచుతూ ఉంటాడు. ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడని నెమ్మదిగా పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న హీరోకు రోడ్ మధ్యలో డ్రగ్స్కు అలవాటు పడ్డ పిల్లలందరూ ఓ పిల్లవాడి చుమ్మిగూడి ఉండేది కనిపిస్తుంది. ఆ పిల్లవాడు అలీ అని తెలుసుకున్న హీరో కోపంగా చాలా కంగారుగా అరుచుకుంటూ దగ్గరకు వెళ్తాడు. ఆ పిల్లలు అలీను వదిలి పారిపోతారు. చూస్తే అలీ చేత గ్లూను పీల్పిచ్చి ఉంటారు. బాధ తట్టుకోలేని హీరో, ఎందుకు అలీ ఇలా చేశావని అడుగుతూ ఉంటాడు. అందుకు ఆ అబ్బాయి, నేను పీలిస్తే మా అమ్మను చూడొచ్చు అని చెప్పారు అందుకే అని చాలా మత్తులో కూడా మాట్లాడుతూ ఉంటాడు. హెల్ప్ కోసం గోన్జీకు కాల్ చేసి ఉంటాడు హీరో. అతడు వచ్చి చూస్తాడు, మనం హాస్పిటల్కు తీసుకొని వెళ్ళలేము, నీకు తెలుసు కదా, డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే అందరినీ జైల్లో పెడతారు, కాసేపు అవని వాడే నార్మల్ అవుతాడు అని చెప్తాడు. హీరో అందుకు ఏడుస్తూ, నన్ను చిన్నప్పుడు ఇలానే చేశారు, మా అమ్మను చూడొచ్చని నమ్మిపించారు, దీనికి అలవాటు పడేలా చేశారు, అలీ కూడా నాలానే ఓ ఎదవలాగా పెరుగుతున్నాడు అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ డే బాగా ఆలోచించిన హీరో, అమ్మను ఒకసారి కలిసి వద్దాం, మీ ఇల్లు ఎక్కడా అని చెప్తావా అని అలీను అడుగుతాడు. ఆ అబ్బాయి, ఆహా నేను రాను అని భయపడతాడు. నేనున్నా కదా, నువ్వేం రాకు, ఇల్లు ఎక్కడా అని చెప్పు చాలు, నేను వెళ్ళి మీ అమ్మతో నువ్వు నాతోనే సేఫ్గా ఉన్నావని చెప్పి తిరిగి వచ్చేస్తాను నచ్చ చెప్తాడు. ఆ అబ్బాయి ఇల్లు ఏ ఏరియాలో ఉందో అక్కడి వరకు కరెక్ట్గా చెప్తాడు. అక్కడ చాలా ఇల్లులు ఉండడంతో, ఏ ఇల్లు అలి అని హీరో మళ్ళీ మళ్ళీ అడిగినా చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఆ చిన్నపిల్లవాడు. సో నన్ను నమ్ము, మీ అమ్మను కలిసి వెళ్ళిపోదాం, నేనేమీ నిన్ను ఇక్కడే వదిలేయనులే అని హీరో చెప్తాడు. ఆ అబ్బాయి ధైర్యం తెచ్చుకొని ఇల్లు ఎక్కడ ఉందో చివరకు చెప్తాడు. ఇద్దరు ఆ ఇంటి వైపు చూస్తూ ఉండగా ఎవరో ఒకతడు,
బిల్డింగ్ బయట వెళ్తూ ఉంటాడు. అది చూసిన అలీ భయంతో హీరో వెనుక వెళ్ళి దాక్కుంటాడు. అతడే అలీ స్టెప్ ఫాదర్ అని, అలీను కొట్టి హింసించింది అతడే అని తెలుసుకున్న హీరో అలీను అక్కడే ఉండమని చెప్పి ఆ స్టెప్ ఫాదర్ను చాలా కోపంగా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు. కానీ కొంత దూరం వెళ్ళాక అతడు ఎక్కడికి వెళ్ళాడో హీరో కనిపెట్టలేకపోతాడు. తిరిగి అలీను వదిలిన చోటుకే వచ్చేస్తాడు. కానీ అక్కడ అలీ ఉండడు. కంగారుగా అలీ అలీ అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. హీరో ట్రాలీ నుండి అలీ ఏడుస్తున్న సౌండ్స్ వినబడి తొంగి చూస్తే అలీ అందులోనే ఉంటాడు. నిన్ను ఎవరు ఇందులో వేశారు అని ఆవేశంగా అడిగితే ఆ పిల్లవాడు ఏడుస్తూ, మా అమ్మే నన్ను ఇక్కడే వేసింది అని చెప్తాడు. ఆ మాటలను నమ్మని హీరో, ఎవరు ఈ ఎదవలే కదా నిన్ను లోపల వేసింది అంటూ అక్కడున్న కొంతమంది అబ్బాయిలతో గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. అనవసరంగా గొడవ పడితే ఆ అబ్బాయిలు ఊరుకుంటారా, హీరోను చితకబాదుతారు. నెక్స్ట్ సీన్లో బాగా దెబ్బలు తిన్న హీరో హాస్పిటల్ బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు అండ్ స్పృహలోకి వస్తాడు. గాంజీని చూసి అడిగే మొదటి ప్రశ్న అలీ ఎక్కడ ఉన్నాడని. గాంజీ ఏం మాట్లాడకుండా ఉంటాడు. హీరో అందుకు, నన్ను ప్లీజ్ ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు, నేను అలీను చూడాలి అని అడిగిన గాంజీ ఏం మాట్లాడకుండా అలానే నిలబడి ఉంటాడు. ఇక లాభం లేదు అనుకున్న హీరో చేతికున్న ఐవీ ఫ్లూయిడ్ నీడిల్స్ను లాగేస్తాడు. ఒక్కసారిగా రక్తం బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన గాంజీ ఓ క్లాత్ను పట్టుకొని హడావిడిగా వచ్చి ఏడుస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావు, నిన్ను నువ్వు చంపుకుంటావా అని బాధపడుతూ అడుగుతున్న హీరో మాత్రం, నన్ను ప్లీజ్ ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే హీరో అడిగినట్లే గాంజీ అతన్ని డిశ్చార్జ్ చేయించి స్క్రాప్ షాప్కు తీసుకొని వెళ్తాడు. హీరో ఇన్ని రోజులు దాచి ఉంచిన డబ్బులన్నింటినీ తీసి లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడే ఆ స్క్రాప్ షాప్ బయట ఒక కారు వచ్చి ఆగుతుంది. వచ్చింది హీరో వాళ్ళ అంకుల్. ఆ డబ్బులను ఇప్పుడు ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటాడు అతడు. హీరో అందుకు, దీంతో పని పడింది అంకుల్ అని చెప్తాడు. అందుకు అంకుల్, మర్యాదగా మాట విను, ఆ డబ్బులు లేకపోతే నీ కిడ్నీ ఆపరేషన్ జరగదు అనే విషయం నీకు తెలుసు అని చెప్తూ ఉంటే హీరో అక్కడే ఉన్న కత్తిని తీసి, దగ్గరకు రాకండి, అలీను వాళ్ళ అమ్మతో కలపాలి, నన్ను మా అమ్మ ఇలానే వదిలేసింది, నేను మీకు దొరికాను, కానీ మీరు ఎప్పుడైనా మా అమ్మతో తిరిగి కలపాలనుకున్నారా? రోడ్లపై ఆవారాగా పోకిరీగా పేపర్ లేరుకుంటూ వీధి కుక్కలా పెరిగి పెద్దయ్యాను. ఈ గతి అలీకు పట్టకూడదు, వాళ్ళ అమ్మకు ఈ డబ్బులు ఇచ్చి వాడి లైఫ్ బాగా చేస్తాను అని చెప్పి షాప్ బయట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న అంకుల్ కూడా ఎమోషనల్ అయ్యి సైలెంట్ అయిపోతాడు. సీన్ కట్ చేస్తే డబ్బులను తీసుకొని హీరో అలీ చూపించిన ఆ ఇంటికే వెళ్తాడు. ఓ ముసలావిడ డోర్ను తీస్తుంది. నువ్వా అని అడుగుతుంది. హీరో, అలీ ఎక్కడ, నేను మీ ఇద్దరి కోసమే వచ్చాను, నా దగ్గర డబ్బులున్నాయి, రండి వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటాడు. అంతలోనే ఇంట్లోపల ఉన్న ముసలాయన వచ్చి, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రాకు అని తిడుతూ ఉంటాడు. హీరో కోప్పడి తన దగ్గర ఉన్న కత్తిని చూపించి బెదిరించి ఇంట్లోపలికి ఎంటర్ అవుతాడు. ప్రతి ఒక్క రూమ్లోనూ అలీ అలీ అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఓ రూమ్లో తొంగి చూస్తూ అలానే నిలబడిపోతాడు. అతడి కంటి ముందు కొన్ని విజువల్స్ వస్తూ ఉంటుంది. అలీ వాళ్ళ స్టెప్ ఫాదర్ అలీను చితకబాదుతూ ఉన్నట్లు. ఇదే టైంకు ఆ ముసలాడ అలీ, ఇక చాలు ఇంటికి వెళ్ళు అని అంటుంది. సాధారణంగా సాగుతున్న ఈ కథలోని మెయిన్ ట్విస్ట్ ఇప్పుడే చూపిస్తారు. అలీ వేరెవరో కాదు, హీరోనే. అతన్ని చిన్నప్పుడు వాళ్ళ స్టెప్ ఫాదర్ కొట్టి టార్చర్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు అలానే ఉత్తి పుణ్యానికి చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దుర్మార్గంగా కొడుతూ ఉంటాడు. నా కొడుకును ప్రాణాలతో వదిలేయండి, మీ కంటికి ఇకపై కనిపించడు అంటూ ఇంటి ముందు నిలబడ్డ స్క్రాప్ ట్రాలీలో ఎవరికీ తెలియకుండా వేసేస్తుంది. పిల్లవాడు త్వరలో అమ్మ నా దగ్గరకు వచ్చేస్తుందని ఇష్టం లేకపోయినా ఆ ట్రాలీలో కూర్చుంటాడు. అలా అమ్మకు దూరమైన హీరో లైఫ్ తలకిందులుగా మారుతుంది. తిరిగి వస్తానన్న అమ్మ రాలేదు. పేపర్లు ఏరుకుంటూ బాల్యాన్ని కోల్పోయిన, మరీ ముఖ్యంగా అమ్మ ప్రేమను కోల్పోయిన హీరో మనసులో ఎప్పుడు ఓ రోజు తన అమ్మ తిరిగి రాకపోదా అనే ఆశ ఉంటుంది. తన బాల్యాన్ని అందరి పిల్లల్లాగా అమ్మతో గడపాలని, అమ్మ ప్రేమను ఫీల్ అవ్వాలని, ఇవన్నీ తన అంకుల్ చేయలేదు కాబట్టి అతడైనా అలీ కోసం ఇవన్నీ చేయాలనుకుంటాడు. నిజానికి అలీ అనే అబ్బాయి లేనే లేడనే విషయం హీరో చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. అందుకే హీరోను చూసి నవ్వుతూ ఉంటారు. హీరోకు నిజమేంటో, ఇమాజినేషన్ ఏంటో క్లియర్గా అర్థం కాదు. చిన్నప్పుడు తన అమ్మను ఎలా అయినా కలుసుకుంటాడనే ఆశతో ఆ ఇంటి చుట్టే పేపర్లు ఏరుకుంటూ తిరుగుతున్న అతడికి ఓ రోజు గుండె పగిలే నిజం తెలుస్తుంది. అతడి ఫ్యామిలీ ఆ ఇంటిని ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారని. వదిలి వెళ్ళిన థింగ్స్లో హీరోకు ఓ ఫోటో దొరుకుతుంది. తన అమ్మతో
చాలా హ్యాపీగా ఏ చింత లేకుండా కూర్చున్న ఫోటో అది. ఆ ఫోటోనే చూసుకుంటూ లైఫ్ను గడిపేస్తాడు హీరో. ఇక లాస్ట్ సీన్లో ఆ ఇంట్లో ఇప్పుడు వేరే ఫ్యామిలీ ఉన్నారని రియలైజ్ అయిన హీరో నిజమేంటో తెలుసుకొని ఇకపై కోల్పోయిన అతడి బాల్యం అండ్ అతడి అమ్మ తిరిగి రారని చాలా బాధగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పటికే బాగా హెల్త్ క్షీణించడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఓ చోటు కూర్చుంటాడు. చిన్నప్పటి ఫోటోను చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మను బాగా మిస్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే పోలీసులు ఇన్ఫర్మేషన్ పై హీరో కూర్చున్న ఆ ప్లేస్కు వచ్చి చూస్తారు. హీరో శవంగా పడి ఉండేది చూసి బాడీను తరలిస్తూ ఉంటారు. అప్పుడే హీరో చేతిలో ఉన్న తన చిన్ననాటి ఫోటో జారి కింద పడి వాన నీటితో కొట్టుకొని వెళ్ళిపోతున్నట్లు చూపిస్తూ అతడి ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి అన్నట్లు మూవీ ఎండ్ చేస్తారు. ఈ మూవీను స్ట్రీట్ కిడ్స్కు డెడికేట్ చేసినట్లు చెప్తారు. ఇది ఈ మూవీ కథ. ఇది మీ మనసులను కదిలించే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.